సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సాయి క్రీన్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజులో స్పైదర్మ్యాన్ యొక్క టాప్ టెన్ మోస్ట్ పవర్ఫుల్ వెర్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇంకా ఆలోచన చేయకుండా లెస్ స్టార్ట్ అవర్ వీడియో టెన్ మ్యాన్ వచ్చేసి స్పైదర్మ్యాన్ నోరో ఎర్ట్ నైన్ జీరో టూ వన్ ఫోర్ వెర్షన్కి సంబంధించిన ఈ పీటర్ పార్కర్ మన యొక్క ఎర్ట్ సిక్స్ వన్ సిక్స్ వెర్షన్ అంత పవర్ఫుల్ కాకపోయినా కూడా ఈ క్యారెక్టర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎక్కువగానే ఉంది గ్రీన్ గ్రాబిన్ అంగలించిన స్పైడర్ గాడ్ ఏన్సెంట్ ఆర్టిఫికేట్ని కాపాడడానికి పీటర్ పార్కర్ ప్రయత్నిస్తాడు ఆ ఆర్టిఫికేట్ ఎక్స్పోజ్ అవడంతో పీటర్ పార్కర్కి స్పైడర్మ్యాన్ పవర్స్ అయితే వస్తాయి ఆ పవర్ స్టో క్రైమ్స్కి అగెన్స్ట్గా నిలిచి తన సిటీని కాపాడుతూ ఉంటాడు నైన్టీ వన్ వచ్చేసి సిక్స్ ఆర్మ్ స్పైడర్ మ్యాన్ టు నైన్ టూ వన్ జీరో జీరోలో స్పైడర్మ్యాన్ తన యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి తన మీద తను చేసుకున్న ఎక్స్పెరిమెంట్ బిడ్స్ కొట్టడంతో తనకి ఎక్స్ట్రాగా ఫోర్ ఆర్మ్స్ అయితే వస్తాయి ఫస్ట్లో తను ఈ ఫోర్ ఆర్మ్స్ని యూజ్ చేయడానికి అయితే ఇష్టపడడు అయితే ఈ ఫోర్ ఆర్మ్స్ ద్వారా తన యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి అని తెలుసుకుంటాడు తన ఈ ఫోర్ ఆర్మ్స్తో పాటు మిగిలిన టూ ఆర్మ్స్ని యూస్ చేసి డాక్టర్ ఆక్టోపర్స్ని కూడా చాలా ఈజీగా అయితే ఓడించి గన్స్ స్టేషన్ని కాపాడుకుంటాడు ఎయిట్ వన్ వచ్చేసి స్పైడర్ హ్యామ్ ఎర్ట్ ఎయిట్ త్రీ వన్ వన్లో పీటర్ పార్కర్ యొక్క యానిమల్ పిగ్ వర్స్ ఈ స్పైడర్ హ్యామ్ పుట్టడం మాత్రం యాంత్రోపోమార్పిక్ స్పైడర్గా పుట్టినా కూడా పిగ్గా అయితే మ్యూటేట్ అవుతాడు మే పార్కర్ ఇతరని బైక్ చేయడంతో పీటర్ పార్కర్ స్పైడర్ హ్యామ్గా ఐటెం మారుతాడు ఎర్ టూ సిక్స్ పాయింట్ సిక్స్ స్పైడర్ మ్యాన్కి ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీసే ఈ స్పైడర్ హ్యామ్కి కూడా ఉంటాయి నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి స్పైడర్ గ్వాన్ ఈ క్యారెక్టర్ని గోస్ట్ స్పైడర్ స్పైడర్ ఉమెన్ అని కూడా అంటూ ఉంటారు ఎర్త్ సిక్స్టీ ఫైవ్లో పీటర్ పార్కర్ని కాకుండా గ్వాన్ స్టేసీని రేడియో యాక్టివ్ స్పైడర్ బైక్ చేయడంతో గ్వాన్ స్టేసీ స్పైడర్ గ్వాన్గా ఐటె మారుతుంది యాక్ట్ సిక్స్ వన్ సిక్స్ స్పైడర్మ్యాన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్తో పాటు ఈమె ఒక డిటెక్టివ్ కూడా ఈమె క్యారెక్టర్ని టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది సిక్స్త్ ప్లేస్ వచ్చేసి స్కార్లెట్ స్పైడర్ జాకల్ అనే విలన్ స్పైడర్మ్యాన్ డిఎన్ఏతో చాలా క్లోన్స్ని అయితే క్రియేట్ చేస్తాడు బట్ అవి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో వాటిని డిస్ట్రాబ్ చేస్తాడు తర్వాత మళ్ళీ స్పైడర్మ్యాన్ డిఎన్ఏతో ఇంకో క్లోన్ అయితే తయారు చేస్తాడు ఆ క్లోన్ని యూజ్ చేసి స్పైడర్ మ్యాన్ని అంతం చేయాలనుకుంటాడు కానీ ఆ క్లోన్ మాత్రం జాకల్కి అగెనిస్ట్గా మారి జాకల్ని అంటం చేసి బెన్ రెలీగా నేమ్ మార్చుకుని స్కార్లెట్ స్పైడర్ మ్యాన్గా అయితే మారుతాడు ఈ క్యారెక్టర్కి స్పైడర్ మ్యాన్ కొన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ రెండు ఉంటాయి ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ట్వంటీ నైన్టీ నైన్ ట్వంటీ నైన్టీ నైన్ ఇయర్లో స్పైడర్మ్యాన్ డిఎన్ఏ టు కొంటమండీస్ హ్యూమన్స్ని స్పైడర్ మ్యాన్స్గా మార్చడానికి జెనెటికల్ సైంటిస్ట్ అయిన మిగ్వెల్ ఓ హరా ట్రై చేస్తాడు ల్యాబ్లో జరిగిన యాక్సిడెంట్లో తన డిఎన్ఏలో హాఫ్ ఆఫ్ ద కోడ్ ఒరిజినల్ స్పైడర్మ్యాన్ డిఎన్ఏగా మారడంతో మేగోల్డ్ స్పైడర్ మ్యాన్గా ఐటెం మారుతాడు ఇతను టూ థౌజండ్ నైన్టీ నైన్ ఇయర్కే సంబంధించిన వ్యక్తి కావడంతో ఇతరుని స్పైడర్మ్యాన్ టూ థౌజండ్ నైన్టీ నైన్గా ఇట్టే పిలుస్తారు ఫోర్త్ వన్ వచ్చేసి మైల్స్ మొరాలిస్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అల్టిమేట్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ చనిపోయాక సిక్స్టీన్ ఇయర్స్ మైల్స్ ని రేడియో యాక్టివ్ స్పైడర్ బైట్ చేయడంతో మైల్స్ మొరాలిస్ స్పైడర్ మ్యాన్గా ఐటం మారుతాడు ఒరిజినల్ స్పైడర్ మ్యాన్కి ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్తో పాటు మైల్స్ మొరైల్స్కి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ అయితే వస్తాయి అవి ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ షాక్స్ అండ్ ఎలక్ట్రిక్ వేవ్స్ లాంటి పవర్స్ కూడా ఇతని దగ్గర ఉంటాయి కొన్ని కామిక్స్ ప్రకారం మైల్స్ మొరైల్స్ అని తెలుస్తోంది థర్డ్ వాన్ వచ్చేసి సుపీరియర్ మ్యాన్ ఒక ప్రమాదంలో డాక్టర్ ఆక్టోపస్ అండ్ స్పైదర్మ్యాన్ల మైండ్స్ అయితే స్విచ్ అయ్యి డాక్టర్ ఆక్టోపస్ మైండ్ పీటర్ పార్కర్ బాడీలో పీటర్ పార్కర్ మైండ్ డాక్టర్ ఆక్టోపస్ బాడీలోకి అయితే వెళ్తాయి అయితే పీటర్ పార్కర్కి ప్రామిస్ చేసినట్టు డాక్టర్ ఆక్టోపస్ తన యొక్క టెక్నాలజీని యూజ్ చేసి స్పైడర్మ్యాన్ సూట్లో చాలా మార్పులు చేసి మంచి పనులు చేస్తూ పీటర్ పార్కర్ కూడా ఆశ్చర్యపోయే విధంగా సుపీరియర్ స్పైదర్ మ్యాన్గా అయితే ఉంటాడు సెకండ్ వన్ వచ్చేసి గోస్ట్ స్పైడర్ ఎర్త్ వన్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ స్పైదర్ మ్యాన్ తన యొక్క పవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మల్టీవర్ స్పైదర్ మ్యాన్స్ని చంపి వాళ్ళ పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు ఈ ప్రయత్నంలో ఎర్త్ సిక్స్ వన్ సిక్స్ ని చంపి తన పవర్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నంలో తను చనిపోయి నరకానికి వెళ్తాడు అక్కడ తన తప్పుల్ని తెలుసుకుని నరకం నుండి తప్పించుకుని భూమి మీదకి వస్తాడు తను చనిపోయి రావడంతో గోస్ట్ రైడర్ పవర్స్తో పాటు మ్యాన్ పవర్స్ ఉండడంతో తను గోస్ట్ స్పైదర్గా అయితే మారుతాడు నెంబర్ వన్ వచ్చేసి కాస్మిక్ మ్యాన్ ఎనిగ్మా పోస్ట్ ద్వారా ఆస్ట్రానెట్ అయిన క్యాప్టెన్ రే కాఫిన్ క్యాప్టెన్ యూనివర్స్గా అయితే మారటం తర్వాత తను తన యొక్క పవర్స్ని స్పైదర్ మ్యాన్కి ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తాడు ఈ విధంగా మ్యాన్ కాస్మిక్ స్పైదర్మ్యాన్గా క్యాప్టెన్ యూనివర్స్గా అయితే మారుతాడు తన పవర్ స్టోర్ స్పైదర్ బెర్స్ బ్యాటరీలో ఆల్టర్నేటివ్ స్పైడర్ మ్యాన్లను కాపాడుతాడు అదేవిధంగా డాక్టర్ డూమ్ అండ్ హక్కులను కూడా చాలా ఈజీగా అయితే ఓడిస్తాడు టాప్ టెన్ ఆల్టర్నేటివ్ స్పైడర్ మ్యాన్స్లో వీలై కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మనం ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుంటాం సో ఓవరాల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి